ఆ 4% అనుమతించింది సుప్రీంకోర్టే. కాబట్టి ఇప్పుడు తీర్చేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా, లేకపోతే అది విచారణకు వచ్చినప్పుడు వీళ్ళు ఈ మొక్క చెప్తారా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్రం చేతుల్లోనే ఉంటుంది అది. ఇప్పుడు రాష్ట్రం చేతుల్లో ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్లలో 27% ఇప్పుడు ఏబిసిడిఈ, ఏలో ఏ కులాలు ఉండాలా, బిలో ఏ కులాలు ఉండాలా, సిలో ఏ ఉండాలా, డిలో ఏ ఉండాలా, ఈలో ఏ ఉండాలా అనేది నిర్ణయించే అది దాన్ని రిజర్వేషన్ అనౌన్స్మెంట్ చెప్పారు. 27% బీసీ ఓబీసీలకి, సరే ఎస్టీ ఎస్టీలో పక్కన పెట్టారు. ఇప్పుడు ఈటీల్లో ఏం చేసిండు రాజశేఖర రెడ్డి గారు తెలివిగా, ముస్లింస్ లో ఉండే ఆ యొక్క పేదవాళ్ళే అనుకున్నాం, వాళ్ళను తీసుకొచ్చి ఈలో పెట్టాడు. ఈలో పెట్టినప్పుడు సరే ఈలో నువ్వు ఒక 10 కులాలు ఉన్నాయనుకున్నాము, ఇంకో 4 కులాలు యాడ్ చేసావు అనుకో, 14 అయితే ఆ రిజర్వేషన్ లో చార్ట్ ప్రకారము వాళ్ళకు కూడా దాని ప్రకారం వర్తిస్తుంది. అలా కాకుండా ఏం చేశాడు, ఈ చేర్చిన 4 కులాలకి 4% సపరేట్ రిజర్వేషన్ అని మెన్షన్ చేశాడు. అందుకనే కదా అది కొట్టుకు పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎవరు బీసీలు, ఎవరు ఓసీలు, ఎవరు ఎస్టీలు, ఎవరు ఎస్సీలని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. వాళ్ళే విచారణ జరిపి సర్టిఫికెట్లు ఇస్తారు, కేంద్రం ఇవ్వదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నప్పుడు వీళ్ళను దానిలో కలిపినప్పుడు ఇంకా ప్రత్యేకించి 4% అనౌన్స్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, లేదు కదా. అది ఇప్పుడు ఖచ్చితంగా కోర్టులో వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దానికి అభ్యంతరం కూడా చెప్తుంది, అలా ఏ విధంగా చేస్తారు, చేయడానికి అవకాశమే లేదు కదా అని సపరేట్ గా. ఇప్పుడు నేను బీసీలో ఏలో బిలో ఉన్నానండి, డిలో ఉన్నా, లేకపోతే ఆ డిలో ఉన్నటువంటి ఒక 4 కులాలను తీసుకొచ్చి వీళ్ళకు సపరేట్ గా 4% అంటే ఆ 27% ఆర్డర్ ప్రకారం నాకు రిజర్వేషన్ వస్తూ రావాలి. కానీ నువ్వు 4% సపరేట్ అని ఇచ్చేసరికి ఏమైతే ఈ 4 కులాలు పైకి వెళ్ళిపోయింది, వాళ్ళకు ముందు రిజర్వేషన్ స్టార్ట్ అయిపోతాయి. అంటే మనకు రావు కానీ వాళ్ళకు వచ్చేస్తాయి. అది అన్యాయం జరిగిందా లేదా బీసీలకి? అన్యాయం 100% జరిగింది. రాజశేఖర్ తెలివిగా చేశారు, ముస్లిం ఓటు బ్యాంకు కోసమే దాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా ఊగులాడుతున్నారు ముస్లిం ఓటు బ్యాంక్ కోసము. ఏ విధంగా దాన్ని ఎప్పుడైనా సుప్రీంకోర్టు దాన్ని అంగీకరిస్తుంది, అలాంటి ఓటు బ్యాంక్ వ్యవహారాన్ని అంగీకరిస్తుంది నేనైతే అనుకుంటున్నాను అని. రైట్, ఫైనల్ గా వీరశంకర్ గారు ఇక్కడ ఈ అంటే ఇప్పటికే ఆల్రెడీ రాజకీయ పదవుల్లో ఈ రిజర్వేషన్స్ వర్తిస్తున్నాయి, స్థానిక సంస్థల్లో బీసీ